ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. లంచ్ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సో ఈ సీజన్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం లంచ్ బాక్స్ తయారు చేస్తున్నాం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతో రుచికరమైన ఆహారం తింటారు, కానీ అది ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే విషయం పట్టించుకోరు. కానీ మా లంచ్ బాక్స్ ప్రోగ్రాంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం రుచికరంగా అలాగే ఆరోగ్యకరంగా రెసిపీస్ని మేము తయారు చేస్తున్నాం. మరి ఈ రోజు ఏం రెసిపీస్ తయారు చేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో మరి పిలిచేద్దాము డాక్టర్ రాజలక్ష్మి గారిని. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. హలో. హాయ్ మ్యామ్. హాయ్, బాగున్నారా? యా, బాగున్నాను. ఎలా ఉన్నావు? నేను కూడా చాలా చాలా బాగున్నాను మ్యామ్. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం ఈ రోజు మన లంచ్ బాక్స్లో ఎలాంటి రెసిపీస్ తయారు చేయాలి? ఈరోజు మనం కూరగాయల చికెన్ రైస్. కూరగాయల చికెన్ రైస్. సో దాంతోపాటు వంకాయ పచ్చిబటానీ కర్రీ. ఓకే, విన్నారు కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం కూరగాయల చికెన్ రైస్ అలాగే వంకాయ పచ్చిబటానీ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఉన్నాయి కదా, లోపల తెచ్చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి, మళ్ళీ తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా, సో ఈ రోజు మనం ఫస్ట్ ఏ రెసిపీ తయారు చేయబోతున్నాం మేడం అడుగుదాం. ముందుగా మనం కూరగాయల చికెన్ రైస్ చేస్తాం. ఓకే, కూరగాయల చికెన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. కూరగాయల చికెన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: అన్నం 1 కప్పు, చికెన్ 50 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, టమాటో ముక్కలు 1/4 కప్పు, ఉల్లికాడలు 1/4 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/4 కప్పు, సొరకాయ ముక్కలు 1/4 కప్పు, బీరకాయ ముక్కలు 1/4 కప్పు, దోసకాయ ముక్కలు 1/4 కప్పు, కాలీఫ్లవర్ ముక్కలు 1/4 కప్పు, బీన్స్ ముక్కలు 1/4 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి తగినంత, జీలకర్ర పొడి 1 స్పూను, కరివేపాకు కొద్దిగా. కూరగాయల చికెన్ రైస్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, సో స్టార్ట్ చేసేద్దాము ఆలస్యం చేయకుండా. ముందుగా స్టవ్ వెలిగిద్దాం. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత నూనె వేసుకుందాము. కూరగాయలు అన్ని, ఆల్మోస్ట్ నాకు ఇక్కడ అన్ని కూరగాయలు కనిపిస్తున్నాయి. కాలీఫ్లవర్, సొరకాయ, బీరకాయ, క్యారెట్ అన్ని కూడా ఉన్నాయి. సో ఎందుకు ఇలా ప్రిపేర్ చేశారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి? సో కూరగాయలు అన్నింటిలోని రకరకాల విటమిన్స్, రకరకాల మినరల్స్ ఉంటాయి. అన్నీ ఒక దాంట్లో ఉండవు కాబట్టి అన్నీ కలిపి తీసుకోవడం, అంటే వారానికి అట్లీస్ట్ 2-3 టైమ్స్ అట్లాగా అన్నీ కలిపి తీసుకుంటే అన్ని రకాల పోషక విలువలు వస్తాయని చెప్పేసి అన్ని రకాల కూరగాయలు పెట్టాం. సో ఇలా ప్రతిరోజు తీసుకున్నా మంచిది, బట్ అలా ఎవరు తయారు చేసుకోరంటే తక్కువ కాబట్టి అట్లీస్ట్ వీక్లో ట్వైస్ తయారు చేసుకుంటే మంచిది అని అంటున్నారు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మ్యామ్ నూనె వేసేస్తాను. వేద్దాం. నూనె కూడా ఎక్కువ తినకూడదు అని అంటూ ఉంటారు, మేము ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి ఫాలో అయిపోండి. తక్కువ నూనెతో రుచిగా ఆరోగ్యంగా తయారు చేసుకుందాం. సో కొద్దిగా వేడి అవ్వాలి. సో నూనె కూడా వేడైపోయింది. సో ముందుగా పచ్చిమిర్చి. మేము ఇప్పుడు పచ్చిమిర్చిలో ఏముంటుంది అని అంటారు? పచ్చిమిర్చిలో మనకి వైటమిన్ సి ఉంటుంది. చాలా మందికి తెలియదు ఏంటంటే పచ్చిమిర్చి కారం అనుకుంటారు, కానీ దీంట్లో ఉన్నంత వైటమిన్ సి ఇంకే వెజిటబుల్లోనే ఉండదు. ఓకే, కాకపోతే వైటమిన్ సి అనేది అంటే మీరు వేగిస్తే పోతుంది అని అంటారు, పోతుంది. పచ్చిమిర్చిని అయితే ఎక్కువ శాతం వేగిస్తాం కదా ఫస్ట్, అదే వేయడం. అందుకే దాని నుంచి వచ్చే వైటమిన్ సి అంటే మనకి బాడీకి లభించే వైటమిన్ సి చాలా తక్కువ. ఓకే, ఇలా మీరు ఒక్కొక్కటి వేస్తూ మాకు వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చెప్తూ ఉండండి మ్యామ్. షూర్. ఇప్పుడు ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఉల్లిపాయ డైజెషన్కి చాలా మంచిది. దాంట్లో ఉన్న ఎంజైమ్స్ మనకి ఒంటికి చలవ చేస్తుంది, డైజెషన్ కూడా చాలా మంచిది. అందుకే మన కూరలు అన్నింటిలోని కూడా ఉల్లిపాయ వేస్తాం. సో కరివేపాకు వేసాం కదా, ఇది బాగా వేగాలి. సో మ్యామ్ ఉల్లిపాయని పచ్చిగా తీసుకుంటే మంచిదా లేకపోతే కొంచెం వేగించుకొని తింటే మంచిదా? పచ్చిగా తీసుకున్నా మంచిదే, వేగించి తీసినా మంచిదే. కానీ కొంతమందికి పచ్చిది అరగదు త్వరగా, సో వాళ్ళకి వేయించి తీసుకున్నా లేకపోతే ఉడికించి తీసుకున్నా మంచిది. ఓకే, సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా వేగించి కానీ ఉడికించి కానీ ఉల్లిపాయని తీసుకుంటే మంచిది. వేగినాయి, వేగుతున్నాయి కదా. ఇప్పుడు ముందుగా చికెన్. చికెన్ వేసుకున్నాము. సో చికెన్ వేసాము, దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, చికెన్ వరకు వేస్తున్నాం, ధనియాల పొడి, ఇది గరం మసాలా, సన్నీ వేసేసాం. ఇప్పుడు అదంతా కలిసిన తర్వాత అప్పుడు కారం వేద్దాం.
ముందే కారం వేస్తే నల్లగా అయిపోతుంది. సో ఓన్లీ ఇప్పుడు ముక్కలకి సరిపడా మాత్రమే వేసుకుంటున్నాము. ఇప్పుడు మూత పెడదాం. సో మూత పెట్టుకున్నాము. మనకి చికెన్ ముక్కలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈలోపు అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ శాతం ఏసీలోనే కూర్చొని ఉంటారు కదా మ్యామ్, వాళ్ళకి ఎండ అనేది తగలదు. మరి అలా తగలకపోవడం వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఎండ తగిలినప్పుడు మనకి వైటమిన్ డి డెఫిషియన్సీస్ వస్తాయి. సో ఈ వైటమిన్ డి లేదు అంటే మనకి ఎంతైతే మనం కాల్షియం తీసుకుంటున్నామో బాడీ, అంటే మనం పాలు తాగుతాము, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటాము, కాల్షియం టాబ్లెట్స్ కూడా తీసుకుంటారు చాలా మంది, ఇది అబ్జార్బ్ అవ్వదు బాడీ. సో వైటమిన్ డి చాలా అవసరం కాల్షియం అబ్జార్బ్ అవ్వాలి అంటే. సో ఎండకి ఎక్స్పోజర్ అన్నది చాలా కంపల్సరీ. ఒకవేళ అటువంటి పరిస్థితులు లేని వాళ్ళు, అంటే ఎస్పెషలీ కోల్డ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు, యుఎస్లో ఉంటారు, కెనడాలో ఉంటారు, అట్లా కోల్డ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళకి ఎండ ఉండదు, చాలా నెలల వరకు ఎండ ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే సప్లిమెంట్గా, అంటే ఇంజెక్షన్ ద్వారా కానీ లేకపోతే లిక్విడ్ ద్వారా కానీ ట్యాబ్లెట్ ద్వారా కానీ ఇవ్వచ్చు. కానీ మనకి ఇక్కడ ఇండియాలో అయితే ఎండ చాలా ఉంటుంది కాబట్టి 365 డేస్ ఎండ ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఎక్స్పోజర్ చాలు, సరిపోతుంది. ఓకే, ఒక్కసారి కలుపుతాను. కలుపుతాం. ఇప్పుడు మనం ఒక్కొక్క కూరగాయలు ఇందులో వేసుకుందాం. ఓకే, ముందుగా కాలీఫ్లవర్, సొరకాయ, బీన్స్. మ్యామ్ ఇప్పుడు ఫస్ట్ ఈ మూడింటికి, అంటే కాలీఫ్లవర్ అలాగే సొరకాయ బీన్స్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? కాలీఫ్లవరు ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఇంట్లో పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే సొరకాయ, అంటే మనం ఏదైతే ఆనపకాయ సొరకాయ అంటామో దాంట్లో మనకి మినరల్స్, అంటే సాల్ట్స్, సోడియం, పొటాషియం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. బీన్స్లో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చి మనం బీన్స్, క్యాప్సికమ్, బీరకాయ వేసుకున్నాం. బీరకాయ వేసాం, దోసకాయ కూడా వేసాం ఇందులో. దోసకాయ, ఇందులో బీరకాయ దోసకాయ రెండు కూడా తొక్క తీయకుండా వేసాం, అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుందని. ఓకే ఓకే, క్యాప్సికంలో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది, అలాగే బీన్స్లో ప్రోటీన్ ఉంటుంది. సో అన్ని రకాలు వస్తాయి. ఇప్పుడు వైటమిన్ ఏ కోసం మనం క్యారెట్ వేస్తున్నాం, అలాగే ఉల్లికాడలు, ఉల్లికాడల్లో ఏముంటుంది, ఫైబర్ ఉంటుంది, అండ్ టమాటాలో వైటమిన్ సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ రకాలు మనం వేస్తున్నాం, అన్నీ కూడా సమపాలనలో తీసుకోవాలి అంతే. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, కారం కలిపేసి ఒకసారి కొద్దిగా నీళ్ళు వేద్దాం. చేసుకోవాలి ఇంకొంచెం సరిపెట్టి మూత పెట్టేసుకుందాం. సో అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎండలో కూర్చునేంత టైం ఉండదు కదా మ్యామ్, మరి అలాంటప్పుడు ఆప్షనల్గా ఏమన్నా ఉందా? సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ 6 o'clock నుంచి సాయంత్రం వరకు. ఏ టైం అయినా సరే ఒక్క అరగంట సేపు మనకి ఎండ తగిలేలాగా, అంటే మార్నింగ్, ఒకవేళ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు మార్నింగ్ వాక్ వెళ్ళచ్చు, అలాగే మార్నింగ్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు ఈవినింగ్ వాక్ వెళ్ళచ్చు. సో ఎంతో కొంత ఎక్స్పోజర్ ఉండాలి, కానీ లంచ్ టైం ఉంటుంది, కొంచెం సన్ ఎక్స్పోజర్ ఉండేలాగా భోజనం చేసినా సరిపోతుంది. ఓకే, అంటే ఈ సన్ మార్నింగ్ టైంలోనే మంచిది అని అంటారు కదా, 8-9 లోపల ప్రిఫరబులీ మార్నింగ్ టైంలో చాలా మంచిది. ఇంకా తప్పదు అనుకుంటే ఇంకా ఆఫ్టర్నూన్. ఓకే, సో ఆఫ్టర్నూన్ కూడా ఉండొచ్చు, ఎక్కువ ఉంటుంది తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ ఎండకి ట్యాన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో లేకపోతే అది కూడా మంచిదే. సో సన్ ఎప్పుడైనా సరే మనకి మంచిదే, కాకపోతే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నాలు వద్దు అని అంటారు. ఇప్పుడు మనం వంకాయ పచ్చి బఠానీ కర్రీ చేసుకుందాం. వంకాయ పచ్చి బఠానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. వంకాయ పచ్చి బఠానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు తగినంత, ధనియాల పొడి తగినంత, గరం మసాలా 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 స్పూన్. వంకాయ పచ్చి బఠానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్గా స్టవ్ వెలిగించుకుందాం. మ్యామ్ వంకాయ వల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? వంకాయ వలన బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సో ఏంటంటే వీళ్ళు కూర్చుని ఎక్కువ పనిచేస్తూ ఉంటారు కాబట్టి బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో వంకాయ బఠానీ రెండు కూడా ఏదైతే మనకు బ్లడ్ ప్రెషర్ పెంచే ఇది వస్తాయో పనులు వస్తాయో ఇది తీసుకుంటున్నప్పుడు అవి
అంటే హై బీపీ ఉన్న వాళ్ళు వంకాయని చాలా ఎక్కువ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ నూనె ఇద్దాం. నేను నూనె ఇస్తాను. సో మ్యామ్, వంకాయ వల్ల కొంతమందికి దురదలు వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, పడదు చాలా మందికి, వేడి చేస్తూ ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు? వంకాయకి దురదలు అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళకైతే దురదలు వస్తాయి. అంటే వంకాయ పడని వాళ్ళు, కొంతమందికి వంకాయ పడదు, కొంతమందికి వేరుశనగ పడదు, కొంతమంది టమాటాలు పడవు, కొంతమందికి తోటకూర, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ రియాక్ట్ అయ్యే విధానం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఒకవేళ వంకాయ పడట్లేదు అంటే అది కొన్నాళ్ళు, అంటే లైఫ్ లాంగ్ మానేయక్కర్లేదు, కొన్నాళ్ళు మానేసి తర్వాత మొదలు పెట్టినా పర్వాలేదు. ఓకే మ్యామ్, నూనె వేడైంది కదా? సో నూనె వేడైంది, ముందుగా పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాము, వేగుతోంది కదా, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, రెండు ఒకేసారి వేస్తున్నాము. ఇది వేగుతుండగా మనం ముందుగా కొద్దిగా జీలకర్ర, ఓకే, ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేగించుకుంటే సరిపోతుందా? దోరగా వేగించుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. మనం ఒకసారి చూద్దామా, కూర ఒకసారి చూద్దాం, అది కలుపుతాం. మూత పెద్దగా ఉడకాలి కాబట్టి మూత పెట్టుకుందాం. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. టమాటా ముక్కలు, అలాగే వంకాయ. వంకాయ కోసాక నీళ్ళలో వేసుకోండి, లేదంటే నల్లగా అయిపోతుంది. వంకాయ కూడా త్వరగా ఉడికిపోతుంది కదా, చాలా త్వరగా, టైం తీసుకోలేదు. పచ్చి బఠానీలు, పచ్చి బఠానీలు వేసుకున్నాము, అలాగే కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు, అవన్నీ వేసి కలిపేసుకోవాలి. ఇది కలిపిన తర్వాత మనం మగ్గనివ్వాలి, మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఓకే మ్యామ్, చూద్దాం ఒకసారి ముక్కలు ఉడికినాయో లేదో. ఇప్పుడు మనం ఇంట్లో రైస్ పెడతాం. మామూలుగా అయితే అన్నం తక్కువ కూరలు ఎక్కువగా తీసుకోవాలి అని అంటూ ఉంటారు కదా, ఈ రెసిపీకి అయితే కరెక్ట్గా యాప్ట్ అయింది. జస్ట్ ఒక రెండు నిమిషాలు కలిపితే సరిపోతుంది. సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. Thank you.
కూరం కూడా ఒకసారి తిప్పుతాం. ఇందులో కొద్దిగా నీళ్ళు వేద్దాం, తగ్గింది కదా. నీళ్ళు వేసాం కదా, మూత పెట్టేద్దాం. మేము ఒకసారి చూద్దామా మగ్గేయలేదు. కర్రీ కూడా అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాము. చూసారు కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం లంచ్ బాక్స్ లో మేము తయారు చేసిన కూరగాయల చికెన్ రైస్ అలాగే వంకాయ పచ్చి బఠానీ కర్రీ రెండు రెడీ అయిపోయి కొద్దిగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్ లో సర్దిద్దాం. కొద్దిగా చల్లారాయి కాబట్టి ఇప్పుడు లంచ్ బాక్స్ సర్దిద్దాం. మ్యామ్ బ్యాక్లో సర్దిద్దాం. వంకాయ పచ్చి బఠానీ కర్రీ అలాగే కూరగాయల చికెన్ బాటిల్ వాటర్ బాటిల్. ఇది తాటి బెల్లం రాగి జావా అండ్ జాంకాయ ముక్కలు, నాప్కిన్ అండ్ స్పూన్ అన్నీ పెట్టాం కదా. సో మన లంచ్ బాక్స్ రెడీ. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కూరగాయల చికెన్ రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం 1 కప్పు, చికెన్ 50 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, టమాటో ముక్కలు 1/4 కప్పు, ఉల్లికాడలు 1/4 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/4 కప్పు, సొరకాయ ముక్కలు 1/4 కప్పు, బీరకాయ ముక్కలు 1/4 కప్పు, దోసకాయ ముక్కలు 1/4 కప్పు, కాలీఫ్లవర్ ముక్కలు 1/4 కప్పు, బీన్స్ ముక్కలు 1/4 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి తగినంత, జీలకర్ర పొడి 1 స్పూను, కరివేపాకు కొద్దిగా. కూరగాయల చికెన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి అది కొద్దిగా వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసి పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి కారం వేసి కలిపి మూత పెట్టుకోవాలి. కొంతసేపు ఆగిన తర్వాత కాలీఫ్లవరు, సొరకాయ, బీన్స్, క్యాప్సికం, బీరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లికాడలు, టమాటో ముక్కలు వేసి వీటికి సరిపడా ఉప్పు, కారం వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టుకోవాలి. అవి ఉడికిన తర్వాత అన్నం వేసి కలిపి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎంతో రుచినిచ్చే కూరగాయల చికెన్ రైస్ రెడీ. వంకాయ పచ్చి బఠానీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు తగినంత, ధనియాల పొడి తగినంత, గరం మసాలా 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 స్పూన్. వంకాయ పచ్చి బఠానీ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడైన తర్వాత నూనె వేసి అది వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత జీలకర్ర వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అది వేగిన తర్వాత టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. కొంత సమయం తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. అవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎంతో రుచిని, ఆరోగ్యాన్ని ఇచ్చే వంకాయ పచ్చి బఠానీ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్టింగ్.
టేస్ట్. చాలా 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 టేస్టీగా ఉంది, కొంచెం స్పైసీగా యమీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం నేను లంచ్ బాక్స్ తయారు చేస్తాను, మీరు కూడా లంచ్ బాక్స్ ఇలాగే తయారు చేసుకోండి. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, అట్ ద సేమ్ టైం రుచిగా కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో మేమిద్దరం మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ కుమారి అండ్ న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.